నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం వెంగంపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు, రైతులు, విద్యార్థులు, మహిళలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బంది పడుతున్నారని స్థానికులు మండలి జడ్పీటీసీ రావూర్ వెంకట సుబ్బారెడ్డికి విషయం తెలియజేయడంతో వెంటనే అట్టి సమాచారాన్ని ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థుల సౌకర్యార్థం బస్సును వెంగంపల్లి గ్రామంలో నడిపించాలని డిపో మేనేజర్తో మాట్లాడి విషయాన్ని వివరించారు. తక్షణమే ఆత్మకూరు డిపో మేనేజర్ స్పందించి రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి దేవరాయపల్లి, ఇనగలూరు మీదుగా వెంగంపల్లి వరకు నడిపించాలని అన్నారు. బస్సు సౌకర్యాన్ని వెంగంపల్లి గ్రామానికి జడ్పీటీసీ రావూరు వెంకట సుబ్బారెడ్డి సమక్షంలో మహిళలు హారతలు ఇచ్చి టెంకాయ కొట్టి బస్సును ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అదే బస్సులో ప్రయాణించారు. రాపూర్ విద్యార్థులతో పౌష్టికాహారం తీసుకోవాలని, ఉన్నత చదువులు చదువుకొని మంచి పేరు సంపాదించాలని విద్యార్థులతో ముచ్చటించారు. బస్సు సౌకర్యాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని ఉన్నత చదువులు చదువుకోవాలని సూచించారు. బస్సు సౌకర్యం కల్పించినందుకు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. బస్సు సౌకర్యం కల్పించినందుకు సంతోషంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు రాపూర్కు ధన్యవాదాలు తెలియజేశారు. Yeah.